హాయ్ అండి, అస్సలాం అలైకుం, నమస్కారం. అందరూ ఎలాగున్నారండి? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ వినాయక చవితి కదండి, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. అందరూ వినాయకుని బాగా పూజ చేసుకొని మన కోరిన కోరికలు తీర్చుకుంటారు. అందరూ ఏది కోరుకున్నా ఇస్తాడండి వినాయకుడు. మా పిల్లల కోసమే నేను ఈ ప్రత్యేకంగా వీడియో తీసినానండి. మా పిల్లలు బాగా చదువుకోవాలా, వినాయకుడు మంచి వాళ్ళకి సరస్వతి అబ్బిలాగా వాళ్ళని నాలుగు మీద రాయాలనేసి నేను వినాయకుడిని కూడా నేను కోరుకుంటున్నాను. మా ఇంటి దగ్గర ఉండి పాపను తీసుకొని వచ్చానండి. నీ పేరు నియతి, ఇలా నాన్న పేరు పొండు, వీళ్ళ అమ్మ పేరు పుష్ప. నేను ఎప్పుడు వీడియో తీసినా నేను వస్తాను అందుకే ఈవేళ వినాయకుడి పండుగ కదా, అందుకే తీసుకొని వచ్చాను. రోజు స్కూల్కి వెళ్ళిపోతుంది, ఈవేళ పువ్వులు కొత్తనే వచ్చింది, తీసుకొని వచ్చాను. ఇలా అన్నీ ఉన్నాడు, ఇంకొకడు ఆడు రాలేదు రమ్మంతేని. ఆడి పేరు దీపు, ఈ పిల్ల పేరు నియతి. చాలా చాలా సరదాగా ఉంటారండి. ఆడు అదే వినాయకుడిని ఎట్టిన కాడించి, వినాయకుడు మొన్న పందిరి వేసిన కాడించి వినాయకుడి దగ్గరే ఉంటున్నాడు, అది పందిరి దగ్గరే ఉంటున్నాడు అండి. చాలా హుషారుగా చేస్తున్నారండి పండగ, చాలా బాగా చేస్తున్నారు పిల్లలు, చిన్నపిల్లలు అయినా సరే. నాకు చాలా హ్యాపీ అనిపించింది, సరదా అనిపించింది కూడాని. ఈ పువ్వులు కొంచెం పులిహోర చేశానండి ప్రసాదంకే. నేను సెకండ్ క్లాస్ చదువుతున్నాను. నేను మా నాన్నమ్మ దగ్గర పువ్వులు కోసుకోవడానికి వచ్చాను. వినాయకుడి దగ్గర పెట్టడానికి నేను వేళ పూజ చేస్తాను. వినాయకుడు బాగా చదివిస్తాడా? వినాయకుడు బాగా చదివిస్తాడు. ఏం కోరినా కోరుకున్నా తీసుకోడు. ఇంకా దానికోసం నేను వినాయకుడి దగ్గర తీసుకెళ్తాను. పూలు కోసి తీసుకొస్తానండి, లాస్ట్ మళ్ళీ చూపెడతాను మీకు. పూలు కోసేద్దాం పద. రైట్, ఎక్కడెళ్దా? ఏ దేవుడి దగ్గర? వినాయకుడి దగ్గర. వినాయకుడి దగ్గర ఎడితే ఏమి ఇస్తాడు? ఏమి అడిగినిస్తాడు కదా వినాయకుడు, ఎక్కువగా చదివిస్తాడా? బాగా చదువుకోవాలని పూజ చేస్తావా? మరి పుట్టుకోవాలి, అక్కడ ఉండి ఏర్దాం. అల్ల అక్కడ ఉంది, ఇంకా ఏర్థం కదా. అయ్యా నీకు అందం కదా ఈ పూలు కూడా, దేవుడికి మంచి బాగా ఇష్టం అంటే పూలు, అందుకు ఇవి తీసుకున్నాం. మందర పూలు ఎక్కువ పూసి ఇవాళ పూలు అవి ఇందులో పట్టిపోనట్టున్నారా? దేవుడు కట్టినా సన్న పూలు వచ్చి కడి చెత్త కిందన ఇలా పట్టుకో. ఇంక అందిని ఏరు, రెండు చేతులు ఏరుకో. ఉడిపోయిన పువ్వులు ఏరే ఇయ్యకు బాగా ఎర్ర రెడ్డగా ఉన్నాయి కదా, ఇలాంటివా అయ్యేరు. ఇందా ఎందుకు రాదు? గాలి అంతే రాదా? గాలి లేదు కదమ్మా. ఇందా చెయ్యట్టు, ఇంకా ఉన్నాయి ఇక్కడ.
ఇలాంటి ఇష్టం అన్నా కదా దేవుడికి బొట్టు పువ్వులు అంటున్నా కదా ఇష్టం దేవుడికి బొట్టు పువ్వులు అంటే ఇష్టమా నాకు తెలియదా అందుకే నీకు అడుగుతున్నా నాకు తెలియదని ఇందా చాలా ఎత్తయా ఎత్తి పొడిపతి చాలా ఎత్తి కదరా అరగ వెళ్ళిపోకు ఇంకొకటి గులాబీ పువ్వు ఉంది గులాబీ పువ్వు ఇద్దామా ఇంత పట్టుకో ఇదిగా ఇదిగా పూలు కోయడం అయిపోయిందండి చూసారు కదా ఎన్ని వచ్చాయి పూలు ఇవన్నీ మా చెట్టియ ఈ పూలు వినాయకుడికి ఎక్కువ ఇష్టం అంటండి సంపింగ్ పువ్వు వచ్చింది ఒకటి చెట్టుది ఆ సంపింగ్ పువ్వు కూడా వినాయకుడి దగ్గర పెడతాను చూశాను కదా ఎన్ని వచ్చాయో ఎప్పుడు వస్తాయండి ఎక్కువ 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 వస్తున్నాయి ఇప్పుడే స్టార్ట్ అని పువ్వులు ఏటి గోరంత పువ్వులు అయ్యి అంటారండి ఏ దేవుడి కాడ ఎక్కువ పెడతారో అందరూ చాలా బాగా వచ్చాయి కదా ఇప్పుడు ఈ పువ్వులు పట్టుకుని వెళ్ళి పులిహారిని పువ్వులు వినాయకుడి దగ్గర పెడతానండి మీకు మళ్ళీ వినాయకుడి అక్కడికి బొమ్మ దగ్గరికి వినాయకుడి బొమ్మ దగ్గరికి వెళ్ళి మళ్ళీ చిన్న వీడియో తీసి మీకు చూపెడతాను చూడండి మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు అండి మీకు వీడియో నచ్చితే ఎక్కువగా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కొట్టండి ఇప్పుడే వీడియో పెట్టినా మీకు వస్తుంది వినాయకుడి దగ్గరికి పట్టుకెళ్తాము ఇలాంటి వినాయకుడికి చాలా ఇష్టం పైగా మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను గంట సింబల్ పట్టండి నన్ను ఏ వీడియో పెట్టిన మీకు వస్తుంది నేను వింటాను గంట అంటే చూడండి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను వినాయకుడి దగ్గరికి వెళ్ళిపోదాం రండి వినాయకుడి దగ్గరికి వెళ్ళిపోదాం రండి చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా పక్కన బెల్ ఐకాన్ పెట్టండి బాగా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసి బాగా సపోర్ట్ చేయండి మళ్ళీ మా నాన్న ఎప్పుడు చూస్తే అప్పుడు వీడియో చేయడానికి వస్తానా బాయ్ 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 అండి